రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సిద్ధపరిచిన వాహనాన్ని డిప్యూటీ తహసీల్దార్ గిరీష్ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలో జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ గిరీష్ మాట్లాడుతూ, పాత దేవరాయపల్లి ఎస్సీ కాలనీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందిందని చెప్పారు. ఈ మేరకు సిబ్బందితో కలిసి తనిఖీ చేసి రవాణాకు సిద్ధపరిచిన 1.5 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. ఆయన వెంట ఆర్ఐ రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏముంది సార్ చిన్నగా దీనిలోపు కొంచెం పైకి అది కాదు అది కాదు అసలు దీన్ని తీసుకెళ్లేము. శ్రీ కృతినామ సంవత్సర బుగాతి శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో బుగాతి బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30వ తేదీ నుండి 11వ తేదీ వరకు మాత్రమే. మీ ఇంట బుగాతి వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతుంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్. మాగుంట లేఅవుట్, నెల్లూరు ట్రంక్ రోడ్, నెల్లూరు. సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూరు.